ఏమండి వీళ్ళు చేస్తారు ఇంకో తప్పుడు ప్రచారం చూడండి సార్ ఇప్పుడు నువ్వు చేయాల్సింది నీకు ఏ ప్రాంతానికి వరద బాధితుల్లో చాలా మంది ఇప్పుడు ఇలాగా ఎవడైనా మైక్ ఎడితే చాలు మైక్ దగ్గర ఇష్టం వచ్చినట్టు వాగెత్తనా మీరు నిజంగా చెప్పాల్సింది ఏంటంటే మాది చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు వచ్చిన వరద కాదు మన కర్మ బాగోకి వచ్చిన వరద చంద్రబాబు నాయుడు గారు మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఒకవేళ మీకు ఏదైనా అందలేదు అనుకో పాలు ప్యాకెట్ అందలేదు ఏమండి పాలన చోట పాలు ప్యాకెట్లు అందట్లేదు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఎవడైనా మైకి పెట్టిన గూట్ల ఉన్నారు కదా కొంతమంది విమర్శించడానికి మాత్రమే ఎవరైతే విమర్శించారో వాళ్ళ నోట్లో మైక్ పెట్టేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో చెప్పండి యదవలతోటి ఒరే బాబు నువ్వు పెట్టాల్సిన మైక్ ఇక్కడ కాదు ఇక్కడికి పాలు ప్యాకెట్లు రాలేదు లేకపోతే ఇక్కడికి వాటర్ రావట్లేదు నువ్వు ఎలాగ ఛానల్లో ఉన్నావు కదా ఎల్లగో అక్కడ గవర్నమెంట్కి చెప్పు లేదా అక్కడ ఉన్న అధికారులకు చెప్పు పరో యదవ అని చెప్పి తరమండ్ అలాంటి ఎదవలున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం మైకుల్లో చెప్పేయటం వల్ల మీడియాలో మాట్లాడేయటం వల్ల గవర్నమెంటు అధికారులు ఎవరో టీవీల ముందు కూర్చోట్లేదమ్మా టీవీల ముందు లేకపోతే సెల్ ఫోన్లు చూడట్లేదు ఇప్పుడు అరే ఇక్కడ ఇక్కడ ఇలాగ అన్నది తక్షణం మనం వెళ్ళి చర్యలు తీసుకున్నాక లేదు వాళ్ళందరూ సహాయ చర్యల్లో ఉన్నారు ఎక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు చూసుకుని మీకు ఏమందలేదు అడిగి వెళ్ళి చెప్పండి తల్లి అది వదిలేసి ఎవడో ఏదో గుద్దులేని అదో గడ్డి ఏదో మైక్ పెట్టినంత మాత్రాన అయ్యో మాకు అదిరా కరెంటు రావాలేదని అడుగుతుంది అక్క కరెంట్ ఎలా వస్తుందమ్మా ఇప్పుడు అంత వరదలు ఉన్నప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు నీకు ఆశకు అద్దుండాలి సిగ్గు సిగ్గుండాలి ఓ మాట మాట్లాడేటప్పుడు మనం ఇలా చాలా మంది ఉన్నారు మైక్ పెట్టారంటే చాలు ఒకవేళ మరి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కడికక్కడే పెడతది ఆ ఎక్కడికక్కడే పెట్టిన పెయిడ్ ఆర్టిస్టుల్లో మరి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడుతున్నారేమో నాకే తెలియదు ఎవరికైనా నిజంగా ఇప్పుడు మనమే ఊహించుకోండి మనమే వరదలు చిక్కున్నాం మన ఇంట్లో బాధ ఉంది మన ఇంట్లో ఆకలి ఉంది పిల్లలు పాలు లేక ఎడుతున్నారు ఏం చేస్తాం మనం పాలు ఎక్కడ దొరుకుతాయి లేకపోతే ఎక్కడ ఆహారం ఇస్తున్నారు లేకపోతే ఎక్కడ మందులు ఇస్తున్నారు మనం చూసుకుంటూ పోతాం పడవ మా ఇంటికి వస్తే నేను వెళ్తాను అని కూర్చోమండి ఒకవేళ పడవలు వస్తే వస్తాయి ఇప్పుడు ఎన్ని పడవలు అని తెస్తారు మూడు లక్షల మంది ఉన్నారు జనం అక్కడ ఇరుక్కుని మూడు లక్షల మంది సరిపడగా ఎన్ని వేల పడవలు తేవాలి అక్కడికి పడవలు తేటానికి అవకాశం ఉందా ఒకవేళ వస్తే పడవ వస్తుంది లేదా మన భార్య కాళ్ళు చేతులు అనుకోండి ముసలోళ్ళం కాదనుకోండి నడుచుకుంటూ వెళ్ళిపోయి తెచ్చుకోవాలి కష్టం మందే అంతే తప్ప ఇప్పుడు చెరువు మీద కోపగించకూడదమ్మా అభే చెరువు మీద కోపగించకూడదు అసలు మనం వెళ్ళిపోయి మనం సాయి శక్తులు మనం కృషి చేసుకునే ఒకవేళ నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారనుకో ఒకవేళ అది ఇంకా ప్రభుత్వం దృష్టిలో పడలేదు అనుకో అండి పళ్ళ చోట ఇక ఎంతమంది వందమంది ఇరుక్కున్నారు వాళ్ళకి ఆహారం దొరకలేదు దయచేసి ఏమైనా పంపించండి దయచేసి ఏర్పాట్లు చేయండి ఇలా లీడ్ తీసుకోండి తల్లి అది వదిలేసి మైకోదని ఈ సమయంలో ప్రభుత్వం మీద విమర్శలు ఈ సమయంలో రాజకీయాలు చేసిన వాళ్ళు లేరు కనీసం మీకు ఏమైనా కావాలని సౌకర్యాలు కావాలని ఇదేనండి చేసేది ఏం చేస్తున్నారు సీఎం గారు వచ్చేసి తిరిగితే సరిపోదండి ఆయన వచ్చేసి సరిపోదు జనాలకి ఈ టైంలో బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు సీఎం గారిని విమర్శించకూడదమ్మా అన్నం తినేవాళ్ళు ఎవరు సీఎం గారిని విమర్శించకూడదు ఆయన వచ్చి తిరుతుడే ఆయన వచ్చి తిరుగుతుడు కాబట్టి అక్కడ సహాయ అన్నీ జరుగుతున్నాయి మన తలగా మరి తిరగకుండా ఏం చేయాలి తల్లి మొత్తం అక్కడున్న ఏదైతే బాధ్యతలు ఉన్నారో అందరినీ వదిలేసి నీకు మాత్రం ఒక హౌస్ బోట్ కట్టేసి హౌస్ బోట్లో తీసుకెళ్ళాలమ్మా ఈ టైంలో రాజకీయ విమర్శలు అవసరమా తల్లి నీకున్న కష్టానికి అక్కడ ప్రజలు పడుతున్న బాధలకి ఇప్పుడు ఈ రాజకీయ విమర్శలు అవసరమా ఇప్పుడే అక్క చాలా ఆవేశపడిపోయింది ఏమి రావట్లేదు మమ్మల్ని తీసుకెళ్తా లేదు సీఎం గారు ఏం చేశారు రద్దు చేశారు అంటున్నారండి ఎళ్ళు ఎంత ఏదో చెప్తున్నాడు వైసీపీ వాళ్ళు తప్పు చేస్తారే అంటే దొరికెత్తారండి ఒకసారి ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఓ బోట్లో చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వృద్ధుల్ని చిన్నపిల్లల్ని ఎక్కించుకుని బోట్లు వెళ్తున్నాయండి తీసుకెళ్తున్నారు పాపం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన బోట్లు చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు వృద్ధులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఆ బోట్లు ఎక్కించుకుని తీసుకెళ్తున్నారండి మనం మిగతా జనం మనం పందుల్లో ఉంటాం కదా పందుల్లో ఉన్న వాళ్ళని ఎక్కించేసుకున్న మాకు కూడా బోట్లు కావాలని అడగకూడదండి మనం మామూలుగా కాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం దునపతుల్లోకి ఉంటాం కాబట్టి మనం నడుచుకుంటే వెళ్ళాలి తప్ప చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళు ఎక్కించుకెళ్ళే బోట్లు కూడా మాకు కావాలి అది ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించమని మాట్లాడేస్తున్న ఈ వైసీపీ పెయిడ్ మీడియాని ఏం చేయాలండి ఒకసారి ఆ బోట్లు చూడండి వెళ్తున్నాయో ఈ పక్కనలో ఏమీ రావట్లేదని విమర్శిస్తుండగానే వైసీపీ మీడియా చెప్పినట్టు పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడుతుండగానే ఆ పక్క నుంచి బోట్లు వెళ్ళిపోతున్నాయి చూడండి ఇక పెద్ద ముసలైనా ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఎనభై సంవత్సరాల్లో ఉన్న పెద్ద ఆయన్ని చాలా హ్యాపీగా బోట్లో కూర్చోబెట్టి హాయిగా ప్రశాంతంగా తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇలా చేయ ఇలా ఇలా టాటా చెప్తున్నాడు ఇక మేము ప్రశాంతంగా ఉన్నాం ప్రశాంతంగా వెళ్తున్నాడు ఇక టాటా చెప్తున్నాడు చూడండి సాయం అవసరమైన వాళ్ళు చేయాలమ్మా అడ్డంగా పలిసిన వాళ్ళకి అడ్డగాడిదలకి మామూలుగానే మనం నడిచి వెళ్ళిపోగలుగుతాం మనం కానీ మనకు కూడా కావాలి మా ఇంటికి కూడా బోటు రావాలి అని కొంతమంది యాదవులు మాట్లాడుతున్నారు నేను ఎక్కన అంటలేదు కొంతమంది యాదవలు అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్నించి మనం ఎదుర్కొని ఫైట్ చేయాలి ఫస్ట్ మన కుటుంబం కోసం మనం ఎదుర్కొని ఫైట్ చేస్తూనే ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం తీసుకోవాలి తప్ప మేము ఇంట్లో కూర్చుంటాం మేము లాడ్లు అబగ్దాసులు మా ఇంటి దగ్గరికి బోటు మా మా గుమ్మాలకు బోటు వచ్చేయాలి లేకపోతే మాకు కరెంట్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేదు మేము పబ్జీలో ఆడుకోవడానికి లేకపోతే యూట్యూబ్లో చూసుకోవడానికి మాకు సెల్ ఫోన్లు లేవు అర్జెంటుగా కరెంట్ రావాలి ఈ పనికి మళ్ళీ డిమాండ్ ఇవ్వకూడదు పని చేసేవాడికి సాయం చేసేవాడికి కూడా కాస్తది కింద తప్పండి ఇది చూడండి ఎలాగను ఒక చిన్నపిల్లడు పక్కనే మూడు బోట్లు వెళ్తున్నాయి చిన్నపిల్లల్ని పెద్ద ముసలా వృద్ధుల్ని ఎక్కించుకుని మా దగ్గరికి ఎవరు వెళ్తలేదని ఎక్కతో చెప్పిస్తున్నారు వైసీపీ వాళ్ళు మరి ఏ చెప్పుతో కొట్టాలండి వీళ్ళని కరెంట్ కావాలటండి ఇప్పుడు అర్జెంట్గా సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేవట కరెంట్ అటండి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అలా ఉందండి వైసీపీ వాళ్ళు అంత కొవ్వెక్కిపోయి కొట్టుకున్నారు వెళ్ళు అంత ఇల్లక్క ఇల్లు ఏమి చూడండి తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్రమత్తం చేస్తున్న జాగ్రత్తలు వాళ్ళు కోటం ప్రభుత్వం అంటే ముందుగా అప్రమత్తం చేయాలని తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయనున్నారు వరద బాధితులతోటి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి ఏంట్రా అంటే బిక్కు బిక్కుమంటున్న పరిస్థితుల్లో వాళ్ళలో కూడా పేటీఎం కార్యకర్తలను కొంతమందిని పెట్టి గవర్నమెంట్ మీద చేస్తున్నారు ఇప్పుడు అది పని అసలు కష్టాన్ని మర్చిపోయారు జను జనం అంటే అక్కడున్న బాధితులు కాదండి ఈ వైసీపీ జనం ఇప్పుడు అవకాశం దొరికింది సవాలు ఏమన్నా దొరకపోతాయా సవాలు దొరికితే శివరాజకీయం చేసేద్దాం ఇక చంద్రబాబు నాయుడు చంపాయాడే నిజేద్దాం అని పాపం చాలా వెయ్యి కళ్ళుతో ఎదురు